వెల్కమ్ బ్యాక్. సో రోజు కూడా ఏంటంటే మనకైతే సో చాలా మందికి తెలిసిందే మీరైతే తమిళనాడు అయితే చూసింటారేమంటే ఇప్పుడు వచ్చే మనకైతే మెయింటెనెన్స్ అయితే పడింది కదా ఫ్రీ ఫైర్ అయితే. సో చాలా బాధకరమైన విషయం అనమాట. ఓకే ఇట్స్ ఓకే, మనకేమంటే మన మంచి కోసమే చాలా అప్డేట్స్ అయితే పెడుతున్నారు అనమాట. ఈ యొక్క అప్డేట్ మనకైతే ఏమొస్తుంది, సో దాంతో ఏమేమి చేంజెస్ అయితే రాబోతున్నాయి, ఏ కొత్త గన్ అయితే రాబోతుంది, మనకైతే బర్మూడా 2.0 రాబోతుందా లేదా అన్ని క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా మీకు అయితే ఉంటుంది. అకస్మాత్తుకి మన ఇంట్రెస్టింగ్ ఏమైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసేనా. ఇంకొకటి ఏమంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో మనకైతే మనకైతే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు అయితే సబ్స్క్రైబ్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు అయితే లైవ్ అయితే చేద్దామనున్నా, ఇప్పుడు ప్రీమియర్లో ఉంది కదా, మీరేం చేస్తారంటే కింద కామెంట్ ఇప్పుడు లైవ్ చాట్లు ఏ గేమ్ ఆడదాం అనుకో కామెంట్ చేయనా. ఈ లైవ్ అయింది, ప్రీమియర్ అయిన తర్వాత కొంచెం ట్రై చేస్తా లైవ్ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు చూసి మనకి ఏం చూడమని అయితే వీడియో తెలిపోదామా, ఏ ఫుల్ వీడియో అయితే మీరు చూసండి. సేమ్ చూడమని అయితే వీడియో తెలిపోదాం. సో చూసి అప్పుడు ధనుష్ మీరు చూస్తున్నారు ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్. సో ఫస్ట్ వచ్చేసి ఏమంటే మనకైతే ఈ రోజు ఒక వీడియో అప్డేట్ వచ్చేసి మనకైతే ఫస్ట్ అప్డేట్ వచ్చినట్టయితే మనకైతే ఇదనమాట అప్డేట్ వచ్చేసి ఏమంటే కొత్త మనకైతే బైక్ స్కిన్ అయితే రాబోతుంది, పారాషూట్ స్కిన్ అన్ని ఇప్పుడు ఏమేమి వచ్చేసినా అన్ని మనకైతే స్కిన్ అయితే రాబోతుంది అనమాట. ఓకే అనేది అయితే చాలా అప్డేట్ అయితే చెప్పొచ్చు. మనకైతే సెకండ్ అప్డేట్ మనకి ఏమైనా చూసుకున్నట్టయితే మనకి ఏముంటుంది అంటే మనకి ఒక వెక్టర్ గన్ అనమాట. ఓకే వెక్టర్ గన్ అయితే మనకైతే ఓపీగా ఉంది అనేది అయితే మనకైతే రాబోతుందంట, ఓపీగా మనకైతే రాబోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. ఓకేనా, ఇంకొకటి ఏమంటే మనకైతే ఈ యొక్క చాలా మందికి ఏమంటే థామ్సన్ అయినా కానీ అదని స్కిన్ రాలే కదా, ఈసారి మనకైతే ఓపెన్ చేసిన తర్వాత స్కిన్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే మనకైతే సో చాలా మంది వెయిట్ చేస్తున్న అప్డేట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇది వచ్చి క్లాస్ కోడ్లోనే మనకైతే పెద్ద అప్డేట్ అనమాట. ఎందుకంటే మనకి క్లాస్ కోడ్లో చాలా మందికి అయితే తెలీదు ఏమంటే క్లాస్ కోడ్లో మనకి వచ్చేసి ఇప్పుడు ర్యాంక్ ఆడుతున్నాం కదా, ర్యాంక్లో మనకైతే అప్డేట్స్ అయితే వస్తుంటాయి కదా. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బ్యాచెస్ అయితే వస్తుంది కదా, ఆ విధంగా మన క్లాస్ కోడ్లో కూడా బ్యాచెస్ అనమాట. ఇది వచ్చేసి కొత్త గన్ అన్న జీవన్ ఎయిట్ ఉంది కదా, ఆ ఒక గన్ స్కిన్ అనమాట. ఇది వచ్చి మనకైతే ఒక చిన్న లీక్ అయితే ఉంది. ఇంకొకటి ఏమంటే మనకైతే ఈ అప్డేట్ వచ్చేయమంటే ఇప్పటి నుంచి మనకి ఏమంటే మీరు ఎప్పుడైతే ఎప్పుడైతే లాగిన్ అయితే చేస్తారు, ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత ఏం లాగిన్ చేస్తారో మీకు ఫస్ట్ టైం వస్తుంది అంటే మనకి ఈ యొక్క వెపన్ వాన్సెస్ అయితే వస్తుంది అనమాట. మనకైతే ఈ యొక్క గోల్డెన్ రాయల్ వెపన్స్ అంటే మనకైతే డైమండ్ వెపన్ రాయల్స్ వాన్సెస్ అయితే మనకైతే రాబోతుంది. ఇది కూడా మనకైతే ఒక పెద్ద అప్డేట్ అనమాట. ఓకే మనకైతే నెక్స్ట్ ఏమైనా మనకి ఏమైనా రాబోతుంది అవరు అంటే మనకైతే ఇదే అనమాట. మనకైతే చాలా పెద్ద అప్డేట్ చేయమంటే మనకైతే వెక్టార్ గన్లో మనకి ఏముంది కదా అన్ని పెద్ద ఒక గేమ్ ప్లే మీకు అయితే చూపిస్తాను. వెక్టార్ గన్ మనకైతే ఎలా ఉంటుంది అంటే మనకి చాలా ఎబిలిటీస్ అయితే ఉందన్నమాట దానికైతే. ఈ యొక్క వెక్టార్ గన్ ఉంది కదా ఇక్కడ మనకి, దీంట్లో ఏమంటే మనకైతే సో సింగిల్ రేంజ్ ఉందన్నమాట. ఏమంటే ఎనిమి ఎక్కడైనా ఉంది అంత దూరంగా మనకైతే కాల్చొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఏమంటే మనకు వచ్చేసి సో ఎనిమికి చాలా ఎక్స్ట్రాస్ అయితే పడితే డబల్ చేతిలో మనకైతే పెట్టుకోవచ్చు అనమాట. మీరు అయితే వింటారు చేతిలో మనకైతే రెండు టర్మ్స్ పెట్టుకో మనకైతే పారాడు మనకైతే కొట్టచ్చు అనమాట. ఇది కూడా ఒక పెద్ద అప్డేట్ అన్న. దీంతో ఏమంటే డ్యామేజ్ కూడా మనకైతే జస్ట్ ఏమంటే మనకైతే MP40 లాగే బట్ మనకైతే డబల్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమైనా ఉందా అంటే మనకైతే ఇది వచ్చేసి M4A1 అలాగే మనకైతే ఒక P90 ఒక అప్డేట్ అనమాట. నిజంగానే అన్న మీరు ఇప్పుడు ఈ అప్డేట్ విన్న తర్వాత M4A1 అయితే ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తారనమాట. ఏ ఏరమ గన్ యూజ్ చేసినా కానీ ఈ పక్క దీన్ని అయితే యూజ్ చేస్తున్నారు మీరైతే. ఈ దీంతో మనకి మీరు చూసుకోవచ్చు డ్యామేజ్ సింగిల్గా మనకైతే పెరిగింది, ప్లస్ ఇంకో రేట్ ఆఫ్ ఫైర్ అయితే ఇంక్రీజ్ చేసినానమాట. ఎఫెక్టివ్ రేంజ్ అంటే చాలా రేంజ్ అయితే వెళ్ళి అయితే ఇంక్రీజ్ చేసిన, రీకాయిల్ అవ్వడం మాత్రం చాలా తగ్గించినానమాట. మనకైతే చాలా మనకైతే చాలా మంచి పని అయితే చేసినాడు. మనకైతే రీకాల్ అవ్వడం మాత్రం చాలా అంటే చాలా తగ్గించేసినాడు, ఎందుకంటే మీరు పారాడుతూ కొడతారు కదా దాన్ని మనకైతే రీకాల్ అవ్వదన్నమాట. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఎనిమిది పైన పడుతుంది. చాలా మంచి అప్డేట్ అనమాట. ఎందుకు మనకైతే నెక్స్ట్ P90 ఒక దీని కూడా మనకైతే అప్డేట్ అయితే పడింది. ఏమంటే సింగిల్ డ్యామేజ్ ఉంది, రీకాల్ కూడా దీన్ని కూడా తగ్గించినాడు అనమాట. డ్యామేజ్ అయితే మనకైతే దీనికైతే పెరగబోతుంది. మీరు P90 యూజ్ చేసి స్కిన్ ఉంటే కనుక ఇంకా చాలా కొట్టచ్చు అనమాట. ఓకేనా, చాలా పెద్ద అప్డేటే. ఓకే మనకైతే ఇది P90 అలాగే మనకైతే M4A1 ఒక అప్డేట్ వచ్చేసి ఇదే అనమాట. ఓకేనా, సో సూపర్ ఉందని అప్డేట్ వచ్చేసి మనకైతే నెక్స్ట్ ఏమైనా ఉన్నా బ్రో అంటే మనకైతే ఇదే అనమాట. ఏమంటే ఒక కెళ్ళిది ఏదో ఒక MP5 అనమాట. ఓకే MP5 ఏదో మనకైతే అడ్వాన్స్డ్గా మనకైతే ఏదో వదిలిపోతున్నాడు అనమాట. ఏమంటే ఈ అడ్వాన్స్డ్ ఏముంది బ్రో అంటే చూసుకోవచ్చు. MP5 ఉంది కదా, ఈ ఒక MP5కి ఒక స్పెషల్గా ఏదో ఒక ఇది ఉందన్నమాట. ఓకే ఎబిలిటీ అయితే వెళ్ళి యాడ్ అయితే చేసినారు, ఆ ఒక ఎబిలిటీ ఏంది అన్ని క్లారిటీ మిగితే ఇప్పుడైతే చూద్దామన్నా. ఓకే మనకి నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉన్నాయా బ్రో అంటే దానికంటే ముందు మనకేమంటే మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటున్నారు అనమాట. ఓకేనా, సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో అలాగే ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ నాకు ఒక కింద డిస్క్రిప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే సబ్స్క్రైబ్ బటన్ చేసేయండి డిస్క్రిప్షన్లో కదా. అలాగే ఇక చూసుకొచ్చిన ఇదే అనమాట మనకైతే క్లాస్ కోడ్లో వచ్చే రివార్డ్స్ అనమాట. ఓకేనా, క్లాస్ కోడ్లో మనకైతే వస్తాయి కదా, మనకైతే ఆ ఒక రివార్డ్స్ అయితే వస్తుంది. ఇంకొకటి ఏమంటే ఫైనల్గా వింటర్ ల్యాండ్ ఒక గేమ్ ప్లే. ఓకే ఓపీ అన్న, వింటర్ ల్యాండ్ ఒక గేమ్ ప్లే చూడండి ఇప్పుడైతే. సో ఇక చూసుకోవచ్చు మనకేమంటే సర్ఫ్ బోర్డ్ చాలా ఆశపడిచ్చిన కదా, సర్ఫ్ బోర్డ్ అడ్జస్ట్మెంట్ ప్రివ్యూ అనమాట. ఇదేమంటే మనకైతే ర్యాంక్ మ్యాచ్లో కూడా మనకైతే సర్ఫ్ బోర్డ్ అయితే రాబోతుంది. క్లాసిక్ మ్యాచ్లో ఉంది కదా సర్ఫ్ బోర్డ్ స్పీడ్గా వెళ్ళిపోవడం, అలా మనకైతే ర్యాంక్ మ్యాచ్లో కూడా మనకైతే ఒక సర్ఫ్ బోర్డ్ అయితే ఉందన్నమాట. అది ఒక పెద్ద అప్డేట్. ఓకే మనకి
అయితే సెకండ్ ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా బ్రో అంటే మనకైతే ఇది కూడా ఉందన్న. నాకు తెలిసి ఇది మీకు అంతగా నచ్చుతుందా అనుకుంటే సో ఇంకా చెప్పి నేనైతే చెప్పిందే అనమాట. ఏమంటే మనకైతే క్లాస్ కూడా మనకైతే ఇలాంటి రివార్డ్స్ అనేవి అయితే క్లీన్ చేసుకోవచ్చు, బ్యాచ్ క్లోత్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు అనమాట, ర్యాంకులు ఇప్పుడు ఎలా చేస్తున్నారు. మనకి నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి వింటర్ ల్యాండ్స్ గేమ్ ప్లే చూసుకోవచ్చు. ఇది అనమాట మనకి వచ్చేసి ఒక మ్యాప్ గేమ్ ప్లే. ఈ వింటర్ ల్యాండ్స్ అయితే మనకైతే ఖచ్చితంగా మనకైతే రాబోతుంది అనమాట. ఓకేనా, ఇంకా చూసుకోవచ్చునా ఇది అనమాట. నెక్స్ట్ వచ్చే మనకైతే ఇప్పుడు అప్డేట్ అయితే అవుతుంది కదా ఈ వింటర్ ల్యాండ్స్ మ్యాప్ అయితే వచ్చే చాలా అంటే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు, దీంతో పంచింగ్ పవర్ కూడా చేంజ్ అయింది అనమాట. ఏమంటే మనకైతే సేమ్ పబ్జీలో అలా మనకైతే పంచింగ్ అయితే సడా అలాంటి మనకైతే పంచింగ్ అయితే ఉంటుంది అనమాట. స్కిల్ అనేది అయితే చేంజ్ అయింది. సో గ్రాఫిక్స్ కూడా మనకైతే ఎక్కువ మనకైతే చేంజ్ అయితే అయిందనమాట. ఇక చూసుకోవచ్చు మనకి ఏమంటే ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మాయి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ చూసుకోండి పంచింగ్ పవర్ ఎట్లుంది ఇప్పుడు. సో చేంజ్ అనమాట. ఓకే, మనకైతే ఫుల్ పంచింగ్ అయితే మనకైతే చేంజ్ అవుతుంది. ఇది కూడా మనకైతే ఆ ఒక బండల్ ఉంది కదా ఇప్పుడైతే చూపిస్తుంది మళ్ళీ ప్రీజెస్ని, ఇక్కడ బండల్ ఉంది కదా ఎంఐ బండల్, ఈ యొక్క బండల్ కూడా మనకైతే రాబోతుంది అనమాట. ఈ బండల్ కూడా మనకైతే చాలా పెద్ద అప్డేట్. ఓకే, మనకైతే సూపర్ బండల్ అనమాట ఇది అనమాట. మనకైతే ఫైనల్గా ఇది వచ్చే అప్డేట్స్ అన్న. ఓకే, మనకైతే మొత్తానికి ఇలా మనకైతే అప్డేట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మెయింటెనెన్స్ అయిన తర్వాత. ఈ వీడియో కనుక మీకు ఏమైనా ఇష్టమైన అడిగితే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి అయితే వచ్చేసి దొరికినా. సేమ్స్ కూడా అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దామన్నా. సో సినికుడు సిద్ధ, బాయ్ బాయ్.